పాపం గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో సోషల్ మీడియా స్టార్ గంగవ్వను నామినేట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వినిపించిన డైలాగ్ అది ఆ వెంటనే అది కాస్త మారిపోయింది సేవ్ గంగవగా మారిపోయింది తమ అభిమాన సెలబ్రిటీని కాపాడుకోవడానికి సోషల్ మీడియా అంతా ఏకమవుతోంది ఆమెను బిగ్ బాస్ హౌస్ లో నిలిపుంచేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ స్టార్టింగ్ లోనే గంగవ్వ నామినేట్ అయింది ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకరిని ఎంచుకోవాలనే టాస్ ఇచ్చాడు బిగ్ బాస్ గంగవ బ్యాడ్ లక్ ఏంటంటే బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ టాప్ లీగ్ లో పేరు వినిపిస్తున్న సింగర్ నోయల్ కి వ్యతిరేకంగా ఆమె నిలబడ్డాం హౌజ్లోని చాలా మందికి నోయల్ ఇమేజ్ ఆయన క్రేజ్ చాలా బాగా తెలుసు అంతేకాదు ఆయన మాటకారితనం ఈజీగా కలుపుకుపోయేతనం కూడా తెలిసిన విషయమే అందుకే నోయల్ని నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు అంతా గంగవనే నామినేట్ చేశారు నోయల్ని సేవ్ చేశారు హౌజ్ లోపల జరిగేది ఒకటైతే బయట జరిగేది మరొకటి ప్రతి సీజన్ లోనూ అదే జరుగుతోంది ఈ లేటెస్ట్ ఎపిసోడ్లోనూ గంగవ్వకి ముందు నుండి కూడా భారీ ఫాలోయింగ్ దక్కింది ఒక సామాన్య ముదుసరిగా ఆమె లేటు వయసులో సోషల్ మీడియా స్టార్ గా మారింది భారీ క్రేజ్ ను దక్కించుకుంది మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ తో ఆమె సెలబ్రిటీగా అవతరించింది సినిమా ఛాన్స్ ను సైతం దక్కించుకుంటోంది ప్రతి ఇంట్లోని ఓ అమ్మమ్మలా నాయనమ్మలా కనిపించే రూపం ఆకట్టుకునే మాట తీరు సుమారు ఏడు పొదుల జీవితాన్ని చవిచూసిన అనుభవంతో గంగవ్వ అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతోంది అందుకే ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఏకంగా గంగవ్వ ఆర్మీ పేరుతో ఓ సైన్యం కూడా ఏర్పాటైపోయింది తాజాగా ఆమెను బిగ్ బాస్ కంటెస్టెంట్లు నామినేట్ చేశారో లేదో ఆమెను కాపాడుకోవడానికి రంగంలోకి దిగిపోయింది ఈ ఆర్మీ భారీ ఓటింగ్ తో ఆమెను సేవ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు మరి గంగవని ఆమె ఆర్మీ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించగలుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే